కొంచెం డిఫరెంట్ గా మ్యాంగో మెలన్ చట్నీ. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తారా సుష్మిత? పచ్చి మామిడికాయ తురుము, ఆయిల్, కొత్తిమీర, పసుపు, పుచ్చకాయ ముక్కలు, పోపు దినుసులు, కారం, పచ్చి కొబ్బరి తురుము, ఉప్పు, వెల్లుల్లి, జీలకర్ర. ఫటాఫట్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఏం చేయాలి? ముందుగా బౌల్ తీసుకుందాం. ఎంటీ బౌల్, బౌల్ తీసుకొని ఇందులో ఒక్కొక్కటిగా మిక్స్ చేస్తాం. ఓకే, ఫస్ట్ పచ్చి మామిడికాయ తురుము. సో పచ్చి మామిడికాయ తోలు తీస్తారు మొత్తం? తొక్కు తీసేసి మనం ఏంటంటే సన్నగా కావాలంటే సన్నగా, లేదంటే ముక్కలు కూడా వేసుకోవచ్చు, తురుముకోవచ్చు, లేదంటే ముక్కలు. పచ్చి కొబ్బరి తురుము వేస్తాం. మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము రెండు వేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం వేస్తారు? పుచ్చకాయ ముక్కలు. ఇది పుచ్చకాయ ఏంటంటే మనం రెడ్ పార్ట్ కి వైట్ పార్ట్ కి మధ్యలో వైట్ ఉంటుంది కదా, మనకి రెడ్ కి గ్రీన్ కి మధ్యలో పడేస్తాం, అది పడేస్తాం కదా, అది కూడా వేస్ట్ అవ్వకుండా ఆ వైట్ పార్ట్ ని మనం సన్న లేయర్ గా చేసి చిన్న చిన్న పీసెస్ చేసి పెట్టుకున్నాం. ఓకే, అది కూడా వాడుకోవచ్చు. సో తగినంత ఉప్పు వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. వెల్లుల్లి కొంచెం దంచి వేసుకుందాం. సో వెల్లుల్లిని బాగా దంచేసి అది వేసుకుందాం. జీలకర్ర, దీన్ని కలుపుకుందాం బాగా మిక్స్ అయ్యి. సో అన్నీ మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ఓకే, దీన్ని బాగా కలుపుకుని ఓకే దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. ఓకే, సో తాలింపు వేయాలంటే మనం స్టవ్ వెలిగించి బాండి పెట్టాలి. స్టవ్ వెలిగించాం, బాండి పెట్టాం. ఇప్పుడు ఆయిల్ వేస్తాం. ఓకే, ఆయిల్ నార్మల్గా తాలింపు చేసేటట్టు. పోపు దినుసులు. ఓకే, అన్నీ మిక్స్, మెంతులు, మనకి జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, అన్ని ఎండుమిర్చి. సో పోపు దినుసులు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే అంత టేస్టీగా స్మెల్ కూడా బాగుంటుంది. పసుపు వేస్తున్నాం. స్టవ్ ఆఫ్ చేయరా? స్టవ్ ఆఫ్. సో పోపు వేసాం, ఫైనల్ గా మనం అందులో పసుపు వేసాం. సో దీని ఫైనల్ గా చట్నీ బాగా కలుపుకోవాలి. ఓకే, సో అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలా? మిక్స్ చేసేసుకొని కొంచెం కొత్తిమీర కూడా ఇప్పుడే మిక్స్ చేసేసుకున్నాం, కొంచెం గార్నిషింగ్ లో వేసుకున్నాం. అసలు ఇప్పటివరకు కొత్తిమీర మనం వేయలేదు. వేయలేదు, ఇప్పుడు లాస్ట్ లో ఫైనల్ కొత్తిమీర వేసి కొంచెం మిక్స్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లోకి తీసేసుకున్నాం. ఓకే, సర్వింగ్ కొంచెం వెరైటీగా ఉంటాయి, సింపుల్ చట్నీయే, కానీ మనం సర్వింగ్ కొంచెం గ్రాండ్ గా చేస్తే ఇంకా ఇష్టంగా తింటారు కాబట్టి. ఇది వాటర్ మెలన్ తో ఇలా ఒక ఫ్లవర్ లాగా బౌల్ లాగా చేసాము, ఇందులో సర్వ్ చేస్తాం. సో మీరు వాటర్ మెలన్ వైట్ పార్ట్ తీసి అందులో వేశారు. సో దాన్ని వేస్ట్ చేయకుండా మిగిలిన పార్ట్ ని, దాని పార్ట్ రెడ్ పార్ట్, ఇది గ్రీన్ ని మీరు బౌల్ లాగా తయారు చేశారు. వెరీ నైస్. పైన కొంచెం లైట్ గా కొత్తిమీరతో గార్నిష్. ఓకే, మ్యాంగో మెలన్ చట్నీ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. షర్, వంట చేయడం ఎంత ఇంపార్టెంటో దాని ప్రెజెంటేషన్ అంతకంటే డబుల్ ఇంపార్టెంట్ అండి. చూసారు కదా సుష్మిత సింపుల్ చట్నీని ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేసిందో, మ్యాంగో మెలన్ చట్నీ. ఈ సీజన్ లో మ్యాంగోస్ అంటే ఎవరు ఇష్టపడని చెప్పండి, రకరకాల మ్యాంగోస్ మనకు దొరుకుతాయి కాబట్టి మీ ఇష్టమైన మ్యాంగో సెలెక్ట్ చేసుకొని దాన్ని ఇలా చట్నీ తయారు చేసేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుందంట. సో మరి మ్యాంగో మెలన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేస్తారో మరోసారి చెప్తున్నాను, నోట్ చేసుకోండి. మ్యాంగో మెలన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు పచ్చి మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పుచ్చకాయ ముక్కలు, జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లి, నూనె, పోపు దినుసులు, పసుపు, కొత్తిమీర. మ్యాంగో మెలన్ చట్నీ తయారు చేసుకునే విధానం, ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో పచ్చి మామిడికాయ తురుము, పచ్చి కొబ్బరి తురుము, పుచ్చకాయ ముక్కలు కూడా వేసి అందులో కొంచెం ఉప్పు, కారం, వెల్లుల్లి, జీలకర్ర వేసి బాగా కలిపి
పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయ్యాక అందులో పోపు దినుసులు, పసుపు కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ పోపు మిశ్రమాన్ని ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న పచ్చి మామిడికాయ మిశ్రమంలో వేసి బాగా కలిపి పైనుండి కొత్తిమీరతో గార్నిష్ చేస్తే సరి. టేస్టీ టేస్టీ మ్యాంగో మెలన్ చట్నీ తినడానికి రెడీ. మ్యాంగో మెలన్ చట్నీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేస్తారో తెలుసుకున్నారు కదా. మరి లేట్ చేయకుండా అదిరిపోయి మ్యాంగో మెలన్ చట్నీ టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం. వావ్, వెరీ టేస్టీ. సుష్మిత అన్నట్టుగానే కొంచెం పులుపుల్లగా, కొంచెం తీయతీయగా చాలా చాలా బాగుందండి. సో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ చట్నీని ఇష్టపడతారు. వెరీ నైస్. అండ్ ఈ చట్నీ మన రైస్లో అయినా బాగుంటుంది, టిఫిన్స్లోకి అయినా బాగుంటుంది అని చెప్పారు కదా. చాలా చాలా బాగుంది సుష్మిత. టక్కటక్కటక్క చేసేసావు, ఎలా ఉంటుందో అనుకున్నాను. బట్ సింపుల్ రెసిపీ చాలా చాలా టేస్టీగా చేశారు. వెరీ నైస్.